న్యూజిలాండ్తో మొదటి టీ ట్వంటీలో భారీ స్కోర్ ను సునాయసంగా చేజ్ చేసి ఘన విజయం సాధించిన టీమిండియా ఆదివారం కూడా రెండో టీ ట్వంటీలో లో స్కోరును ఏమాత్రం తడబాటు లేకుండా ఛేదించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిన్న తిరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ముప్పై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది భారత బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేయడంతో కివీస్ ఆటగాలకు పరుగులు తీయటానికి కష్టమైంది ముఖ్యంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు ఓవర్లలో పద్దెనిమిది ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు అలాగే బూమ్రా ఒక వికెట్ తీసిన పరుగులేమి ఇవ్వకుండా డాటు బాల్ ఎక్కువగా వేస్తూ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను లను బాగా ఇబ్బంది పెట్టాడు శివం దుబె శార్దుల్ ఠాగూర్ బూమ్రా చెరో ఒక వికెట్ పడగొట్టారు అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి ఓవర్ లోనే పెవిలెన్ చేరి మరోసారి నిరాశపరచగా ఆ తర్వాత కోహ్లీ కూడా వెంటనే వెనుదిరిగాడు ఈ దశలో మొదటి మ్యాచ్ హీరోలు యాభై ఏడు పరుగులతో రాహుల్ నలభై నాలుగు పరుగులతో శ్రేయస్ అయ్యార్ చక్కటి సమన్వయంతో ఆడుతూ టీం ను లక్ష్యం వైపుకు నడిపించారు అయితే హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ ను ముగించేలా కనిపించిన శ్రేయస్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు కాగా మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంతో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈసారి రెండో టీ ట్వంటీలో లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడం ద్వారానే ఈ మ్యాచ్ గెలవగలిగామని ఇది పూర్తిగా బ్యాటింగ్ పిచ్చి ఈ పిచ్చి లో బౌలింగ్ చేయడం అంత సులువైన పని కాదు అయినా కూడా రవీంద్ర జడేజా బూమ్రాలు బాగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాట్స్ లను కట్టడి చేయడం ద్వారా మ్యాచ్ ను సునాయాసంగా గెలవగలిగామని కోహ్లీ చెప్పుకొచ్చాడు మన టీమిండియా బౌలింగ్ విభాగం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందని అలాగే కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్లు ఈ పర్యటనలో రెండు మ్యాచ్ లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని వీళ్ళ బ్యాటింగ్ ప్రదర్శన చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు చాలా సీనియర్లు ఆడుతున్నట్లుగా ఆడుతున్నారని వీళ్ళ బ్యాటింగ్ శైలిలో ఎటువంటి బెనుకు కనబడడం లేదని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు ఇక రాబోయే మ్యాచ్ లో రాబోయే సిరీసులో టీమిండియాకి ఎటువంటి తిరుగులేదనిపించేలా బ్యాటింగ్ లైనప్ ఉందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు అయితే ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్లనేమి లేవు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఓడింది టాస్ ఓడిన టీమిండియా గెలిచింది